ఎప్పుడైతే నువ్వు భయపడతావో ప్రశాంతతను కోల్పోతావు, సమాధానం కోల్పోతావు. ఇది అందరికీ తెలిసిందేగా, స్తోత్రం చెప్పండి. భయపడేటువంటి వాడు ఎప్పుడూ ప్రశాంతంగా బ్రతకలేడు. ప్రశాంతతను నువ్వు ఎప్పుడైతే కోల్పోతావో మానసిక రుగ్మతలు, దీర్ఘకాలిక వ్యాధులు, భయంకరమైన పరిస్థితులు అతను ఆ వ్యక్తికి సంభవిస్తాయి. మన ఇంటిని కానీ, మన హృదయాలను కానీ, మన కుటుంబాలను కానీ ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు యేసు ప్రభు వారిని సిలువేశారు కదా, చనిపోయాడు కదా, రాతి సమాధిలో పాతిపెట్టారు కదా. యేసు ప్రభు శిష్యులంతా ఒక దగ్గర ఉన్నారు. వీరి భయం ఏమిటంటే యేసు ప్రభువుని చంపినట్లే యేసు ప్రభు శిష్యులను కూడా చంపేయండి. ఇది ఇప్పుడు వారి ఇంట్లో ఉన్నప్పుడు భయపడి దాక్కొని ఏమండి చూడండి ఒకసారి యోహాను సువార్త 20:19 వాక్యం చూడు ఒకసారి త్వరగా. 20:19 టైం శిష్యులు యూదులకు భయపడి అబ్బా తన కోడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగా కాని వారితో చెప్పెను. చప్పలగొట్టో వీరు భయపడ్డారు యూదుల్ని చంపేస్తారని. కానీ భయపడినటువంటి ఈ హృదయాల్లో ఏమి లేదు, శాంతి సమాధానం లేదు. ఎప్పుడైతే మనం ఒక సమస్యను చూసి భయపడతామో శాంతి సమాధానం లేదు. అప్పుడు యేసు ప్రభువారు వచ్చి ఒక మాట గడి జాగ్రత్తలేని చెప్పలా, నా కుమారులారా మీరు ఇక్కడ నుండి పారిపోయి కొండలలో దాగి ఉండండి, యూదుల చేతుల నుంచి నేను మిమ్మల్ని కాపాడుతాను. నా బిడ్డల్లారా యూద అరణ్యములోనికి వెళ్ళి తలదాసుకోండి అని చెప్పాడా? మీకు సమాధానము కలుగునగాక. మీ హృదయాలలో నుంచి కలవరాలు పోవునుగాక. ఏ విషయంలో మీరు కలవరు పడుతున్నారో ఆ కలవరాలు మిమ్మల్ని విడిచిపెట్టునుగాక. యుగ సమాప్తి మొదలుకొని సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను, నేను చావలేదు, నేను బ్రతికున్న దేవుడిని. మీకు సమాధానము కలుగునుగాక. ఎప్పుడైతే నువ్వు భయపడతావో సమాధానం పోగొట్టుకుంటావు, శాంతిని పోగొట్టుకుంటావు. హల్లెలూయా చెప్పగలరా? స్త్రీ శరీరం లాంటి ఒక ఘాటీలో నుండి లేదా అరకు లోయ లాంటి ఘాటీలో నుంచి ఒక బస్సు వస్తుంది భయంకరమైన స్పీడుతో. అందులో ఎంతోమంది లేరు. ఒక 6 సంవత్సరాల పాపను, ఒక వృద్ధురాలు 60 సంవత్సరాల ముసలమ్మ జాంపళ్ళు అమ్ముకోవడానికి పొద్దున్నే ఫస్ట్ బస్ ఎక్కింది. వాళ్ళిద్దరు మాత్రమే వస్తున్నారు. ఆ బస్సు ఆ లోయల్లో ఫస్ట్ బస్సు కదా. అంతకుముందు ఊళ్ళో ఫస్ట్ బస్సు 4 గంటలకే బయలుదేరింది పల్లెటూరు నుంచి. మీకు ఎంతమందికి తెలుసు అలాంటిది? చూసారా ఎర్ర బస్సులు ఉండేవి అప్పట్లో. ఇప్పుడు ఆ బస్సులు కూడా రాను రాను కనుమరుగైపోతాయేమో. ఎందుకంటే భారతదేశం డెవలప్ అవుతున్నటువంటి దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం. ఆ అభివృద్ధిలో ఎర్ర బస్సులు కూడా మాయమైపోయినాయి. ఇక ఉండే కొంది మనకి ఆటోలను, బైకులు మాత్రమే ఉంటాయేమో తెలియదు. అప్పట్లో ఎర్ర బస్సులు ఉండేవి పల్లెటూరు నుండి. ఇప్పుడు ఆ బస్సులు కూడా తీసేశారులేండి కొన్ని ఊర్లలో నుంచి. ఎవరు ఎక్కట్లేదని బస్సులు తీసేశారు. అప్పట్లో బస్సులు ఉండేవి. ఆ బస్సు అలా స్పీడ్గా అలా మలుపుల్లో వెళ్తున్నప్పుడు ఆ ముసలమ్మ, ఓ నాయన ఓ దేవుడో నాయన ఈ డ్రైవర్ ఎక్కడ నుంచి వచ్చాడు, నాయన ఇటు మిడిమేల పోడ్లాకున్నాడు, ఓ బాబా అమ్మా అంటుందట. చచ్చిపోతానేమనే భయం, ఆ లోయలో పడిద్దేమనే భయం. పక్కనేమో భయంకరమైన లోయలు. ఈ పిల్ల 6 సంవత్సరాల పిల్ల ఈ కిటికీలోకి వెళ్ళింది. వెళ్ళి ఓ అబ్బా ఎంత పెద్ద లోయ సోత్రం అంటుంది. మరలా ఆడి నుంచి ఇటెక్కిద్ది, అటు నుంచి ఇటు దూకిద్ది. ఈ ముసలమ్మకి ఎంత భయం వేస్తుందంటే
ఈయం భయపడుతున్నప్పుడు ఆమె గంతులేస్తుంటే ఈమెకు మండుతుంది. ఎందుకు మండుతుందంటే ఈమె ఎలా బిగబట్టుకొని ఇలా కూర్చుంటే ఆ పిల్ల కూడా బిగబట్టుకొని కూర్చోవాలి. బస్సు ఇలా తిరుగుతున్నప్పుడు ఆ కడ్డీ పట్టుకుంటే బస్సు లోయలో పడదా? చెప్పరేంటండి. ఈమె బిగించుకొని ముందు బ్రేక్ తొక్కితే అని బ్రేక్ తొక్కితే బస్సు పడిపోదా? ఏంటమ్మా ఏమా ఓ దేవుడు అంటుంటే ఆ పిల్ల అటు ఇటు పరిగెడుతుంటే తట్టుకోలేక హే పిల్ల పిల్ల అనిందట. ఏంది మా అమ్మ అని వచ్చింది. నీకు భయం లేదా? బస్సు పడిద్దే అనింది. నీకు భయమా అనింది. మరి భయపడరా, అడుగుడు అంత స్పీడ్తో వెళ్తున్నాడు, నీకు భయం లేదా అనింది. నా భయం లేదు అనింది 6 సంవత్సరాల పిల్ల. నీకు ఎందుకు భయం, 60 ఏళ్ళు వచ్చినాయిగా పోయినా ఎవరు ఉద్ధరిస్తుందో అన్నట్టు ఈ పిల్ల. నీకు భయమా అనింది. భయం ఏంటే, లోయలో పడితే మన ఎముకలు కూడా దొరకవు. అయినా అవును, నువ్వేంటే అటు ఇటు ఎగురుతున్నావు, ఆ సీట్లోకి ఈ సీట్లోకి దూకుతున్నావు అంటే నాకేం భయం లేదు అనింది. ఎందుకని అని అడిగింది. ఎందుక, ఆ డ్రైవరు మా డాడీ. ఆ డ్రైవరు మా డాడీ. మా నాన్నకు ఒకవేళ 5 ప్రాణాలు ఉంటే, పంచప్రాణాలు అంటారా, 6వ ప్రాణం అంటారు, 5 ప్రాణాలు ఉంటే నేను 6వ ప్రాణాన్ని మా నాన్నకి. అందుకని నా ప్రాణాన్ని మా నాన్న తీయలేడు, ఆయన మా తండ్రి. ఆయన చాలా జాగ్రత్తగా బండి దొల్తాడు. స్తోత్రం చెప్పాలి. అందుకనే కదా ఆ పిల్ల చాలా నెమ్మది కలిగి ఉంది. స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పగలరా? భయము నిన్ను అసమర్థుని చేస్తుంది, ఓడిపోతావు జీవితంలో. భయము నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది. భయము నిన్ను మరణానికి అప్పగిస్తుంది. మూడవది అదే కదా సామెతల గ్రంథం 29:25లో ఏముందంటే, భయపడుటు వలన ఉరి వచ్చును, మనుషులకు ఉరి వచ్చును. అందుకనే 365 సార్లు దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను చనిపోలేదు, నేను చనిపోయి తిరిగి బ్రతికాను, సదాకాలం నేను నీకు తోడున్నాను, నీ రోగం నిన్ను చంపలేదు, నేనున్నాను కదా, నీ అప్పులు నిన్ను చంపలేవు, నేనున్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు, నేను నీకు తోడై ఉన్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యముగా ఉండు, ధైర్యముగా ఉండు అని దేవుడు చెబుతుంటే మనం ఎందుకు భయపడుతున్నాం? హల్లెలూయా.